వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ ఫిఫ్టీన్ పాయింట్ వన్లో లో క్వశ్చన్ నెంబర్ టూ అనేది ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం క్వశ్చన్ చూద్దామా ది ఫాలోయింగ్ లైన్ గ్రాఫ్ షోస్ ది ఇయర్లీ సేల్స్ ఫిగర్స్ ఫర్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇక్కడ మనకు గ్రాఫ్ కనిపిస్తుంది చూసారు ఇక్కడ ఈ గ్రాఫ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది దేన్ని తెలియజేస్తుంది అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్స్ లేదా ఒక థింగ్స్ ఏదైనా ఒక బైక్స్ అవ్వచ్చు లేదంటే ఏదైనా కూడా తయారు చేసేటటువంటి ఒక కంపెనీ యొక్క సేల్స్ ఎలా ఉన్నాయి ఇయర్లీ సేల్స్ ఇయర్ ఇయర్లో అది ఎంత సేల్ చేసింది అనేది ఇక్కడ మనకి గ్రాఫ్ తెలియజేస్తుంది అయితే క్వశ్చన్ ఏంటి అంటే ఈ బిట్స్ అనేది క్వశ్చన్స్ చూసేందుకు ఒకసారి గ్రాఫ్ స్టడీ చేద్దామా గ్రాఫ్ చూద్దాం ఈ ఎక్స్ యాక్సెస్ మీద మనకు ఏంటి ఇయర్స్ అంటే టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ మరి వై యాక్సెస్ మీద ఏంటి ఇవ్వడం జరిగింది ఈ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ట్వెల్వ్ ఇవన్నీ ఏంటి అంటే సేల్స్ ఇన్ రూపీస్ దట్ ఈస్ క్రోర్స్ అంటే ఇవన్నీ కూడా క్రోర్స్లో ఉండి రూపీస్ అన్నమాట ఇవన్నీ కూడా అంటే మనకి అర్థం అవ్వాలంటే టూ థౌజండ్ టూలోని ఇలా వెళ్తే కరస్పాండ్ వ్యాల్యూచ్ ఫోర్ క్రోర్స్ సేల్స్ చేసినట్టు అంటే ఫోర్ క్రోర్స్ అమ్మింది అనమాట కంపెనీ అలా టూ థౌజండ్ త్రీలో చూసినట్టయితే ఇలా వెళ్తే ఇలా వెళితే ఇక్కడ ఈ రెండింటికి మిడిల్లో నెంబరు సిక్స్కి ఎయిట్కి మిడిల్ నెంబర్ మనకు తెలుసు కదా సెవెన్ అని సో సెవెన్ క్రోర్స్ అనమాట అలా టూ థౌసండ్ ఫోర్లో చూసినట్టయితే ఇలా చూస్తే సిక్స్ క్రోర్స్ అండ్ టూ థౌజండ్ ఫైవ్లో ఇదే లైన్ మీద పైకి వెళ్దాం ఇలాగ ఇదిగో ఎక్కడి నుంచి ఇలా లెఫ్ట్ టర్న్ తీసుకుంటే టెన్ క్రోర్స్ టూ థౌజండ్ సిక్స్లో పైకి వెళ్దాం ఎక్కడి నుంచి ఈ డాట్ నుంచి అలా లెఫ్ట్ హాన్ తీసుకుంటే ఎయిట్ క్రోర్స్ ఓకే సో ఇది మనకు తెలిసింది ఇప్పుడు దీన్ని బేస్ చేసి మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం రైట్ ఇప్పుడు ఏ బిట్ వాట్ వర్ ది సేల్స్ ఇన్ టూ థౌజండ్ టూ సో ఏ బిట్కి టూ థౌజండ్ టూలో సేల్స్ అంతా ఈ టూ థౌజండ్ టూ అనేది ఎక్కడ ఉంది చూడండి ఎక్స్ యాక్సిస్ మీద ఉందా యాక్సిస్ మీద ఉందా ఎక్స్ యాక్సిస్ మీద ఉంది అంటే దీని యొక్క ఆన్సర్ యాక్సిస్ మీద ఉంటుంది ఎలా వెళ్ళాలి ఇదే టూ థౌజండ్ టూ మీద అలా పైకి వెళ్ళిపోతాం గ్రాఫ్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అయ్యి టచ్ అయ్యింది ఎప్పుడు లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇది ఫ్లోర్ ఉంది ఫోర్ ఉంది కదా ఈ ఫోర్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది ఫోర్ నేను రాయాలి క్రోర్స్ అని రాయాలి ఫోర్ అయితే క్రోర్స్ సో అక్కడ ఈ ఫస్ట్ బిట్ యొక్క ఆన్సర్ రాస్తున్నాను ఇక్కడ నేను ఏ బిట్కి అందులో మళ్ళీ ఫస్ట్ బిట్ టూ థౌజండ్ టూలో ఫోర్ క్రోర్స్ రైట్ నెక్స్ట్ అందులో మళ్ళీ బీబిట్ చూద్దాం బీబిట్ మీరే చేసేవచ్చు చాలా ఈజీ ఇది టూ థౌజండ్ సిక్స్లో అట ఇందులో టూ థౌజండ్ సిక్స్ ఇక లాస్ట్లో ఉంది ఈ టూ థౌజండ్ సిక్స్ పట్టుకుని ఇలా పైకి వెళ్దాం ఈ డోర్ దగ్గరికి వెళ్ళామా ఇలా లెఫ్ట్ అని చూద్దాం ఎయిట్ కదా అంటే ఎయిట్ క్రోర్స్ ఏబిట్ అయిపోయింది ఇప్పుడు బీబిట్ చేద్దామా బీలో కూడా మళ్ళీ రెండు బిట్స్ ఉన్నాయి టూ థౌజండ్ త్రీలో అంతా టూ థౌజండ్ ఫైవ్లో అంతా ముందు టూ థౌసండ్ త్రీలో చూద్దామా ఇది టూ థౌజండ్ త్రీలో ఇలా వెళ్తే ఈ లెఫ్ట్ తిరిగి ఇక్కడ మనకి సిక్స్కి ఎయిట్కి మిడిల్ అంతా రాసాను కదా సెవెన్ అని సో ఇది సెవెన్ క్రోర్స్ టూ థౌజండ్ త్రీలో సెవెన్ క్రోర్స్ నెక్స్ట్ బిలో సెకండ్ బిట్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్లో అంతా ఈ టూ థౌజండ్ ఫైవ్ అలా పైకి వెళ్దాం టాప్కి టెన్ క్రోర్స్ రైట్ సో మనకి సిబిట్ ఏంటి సిబిట్ అంటే కంప్యూట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ ఇన్ టూ థౌజండ్ టూ అండ్ టూ థౌజండ్ సిక్స్ ఈ టూ థౌజండ్ టూలోని సేల్స్కి టూ థౌజండ్ సిక్స్లో సేల్స్కి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెన్స్ అంటే మైనస్ ఓకేనా సో హియర్ మనకి మనకు తెలుసు టూ థౌజండ్ లెక్క రాసాం కదా ఫోర్ క్రోర్స్ టూ థౌజండ్ సిక్స్లో అంతా ఎయిట్ క్రోర్స్ ఇక్కడ మీకు అర్థం రాస్తున్నాను అర్థం అవ్వడానికి టూ థౌజండ్ టూలో ఫోర్ క్రోర్స్ ఫోర్ సిఆర్ అని రాస్తున్నాను టూ థౌజండ్ సిక్స్లో ఎయిట్ క్రోర్స్ ఇది మళ్ళీ చూడక్కర్లేదు అంటే ముందే మనం ఫైండ్ అవుట్ చేసి ఉంచాం ఈ డిఫరెన్స్ కావాలి అంటే బిగ్గర్ వాల్యూలో నుంచి స్మాల్ వాల్యూ తీయాలి ఎయిట్ క్రోర్స్ మైనస్ ఫోర్ క్రోర్స్ ఆన్సర్ ఇస్ ఫోర్ క్రోర్స్ దీంతో మన సిబిట్ అయితే కంప్లీట్ అయింది ఇంకా డీబిట్ సాల్వ్ చేద్దాం డీబిట్ ఏంటి ఇన్ విచ్ ఇయర్ వాజ్ దేర్ ది గ్రేటెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ది సేల్స్ యాజ్ కంపేర్ టు ఇట్స్ ప్రీవియస్ ఇయర్ ఏ ఇయర్లో మనకి ఎక్కువ సేల్స్ ఉన్నాయి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేయగా అని అడగడం జరిగింది ఇక్కడ మనం జాతర చూద్దాం టూ థౌజండ్ టూలో చూస్తే ఫోర్ క్రోర్స్ కదా ఇక్కడ నేను ఫోర్ అని రాస్తున్నాను ఇక్కడ మనకి ఫోర్ క్రోర్స్ ఇది ఫోర్ కదా టూ థౌజండ్ త్రీలో సెవెన్ నెక్స్ట్ టూ థౌజండ్ ఫోర్లో చూస్తే సిక్స్ టూ థౌజండ్ ఫైవ్లో చూసినట్టయితే టెన్ అండ్ టూ థౌజండ్ సిక్స్లో చూసినట్టయితే ఎయిట్ రైట్ మనకి జాతర అబ్జర్వ్ చేస్తే ఏ ఇయర్లో ప్రీవియస్ ఇయర్ కన్నా ఎక్కువ సేల్స్ ఉన్నాయి ఓకే ఈ రెండు కంపేర్ చేద్దామా ఫోర్కి సెవెన్కి ఎంత పెరిగినట్టు ప్లస్ త్రీ క్రోర్ పెరిగింది అందుకే ప్లస్ త్రీ అని వస్తున్నాను నేను సెవెన్కి సిక్స్కి ఏమైంది మైనస్ వన్ అంటే ఒక క్రోర్ తగ్గింది సిక్స్ నుంచి టెన్కి ప్లస్ ఫోర్ అంటే ఫోర్ క్రోర్స్ పెరిగింది టెన్ నుంచి ఎయిట్కి ఎయిట్ మన టెన్ చేయాలి మైనస్ టూ అంటే టూ క్రోర్స్ తగ్గింది కదా ఇక్కడ మనం జాతి అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడైనా సరే నెక్స్ట్ వేల నుంచి ముందు వేలు సపరేట్ చేయటమే ఓకే సెవెన్ మైనస్ ఫోర్ త్రీ సిక్స్ మైనస్ సెవెన్ మైనస్ వన్ ఎయిట్ టెన్ మైనస్ సిక్స్ ప్లస్ ఫోర్ ఎయిట్ మైనస్ టెన్ మైనస్ టూ సో మనకి అబ్జర్వ్ చేసినట్లయితే ఎప్పుడు మనకి హయ్యెస్ట్గా ఓకే ఎప్పుడు మనకి ఎక్కువ డిఫరెన్స్ గ్రేటెస్ట్ డిఫరెన్స్ ఎప్పుడు వచ్చింది టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ వరకు ప్లస్ ఫోర్ కదా వీట హయ్యెస్ట్ వాల్యూ ప్లస్ త్రీ మైనస్ వన్ ప్లస్ ఫోర్ మైనస్ టూ వీటిలో హయ్యెస్ట్ వాల్యూ ఏది ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి వచ్చింది టూ థౌజండ్ ఫోర్లో ఉండేది టూ థౌజండ్ ఫైవ్ కల్లా పెరిగింది కదా అంటే ఏ ఇర్లో బాగా పెరగడం జరిగింది టూ థౌజండ్ ఫైవ్లో పెరగడం జరిగింది సో దీని ఆన్సర్ ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ సో ఈ రకంగా మనం ఈ ప్రాబ్లం నెంబర్ అయితే ఈజీగా సాల్వ్ చేయవచ్చు ఇఫ్ యూ ఫీల్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ టు యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ బటన్ సో దట్ యుల్ గెట్ ది నోటిఫికేషన్స్ ఫ్రమ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్